వాక్యం ఈ రీతిగా చెప్తుంది కోరిందికి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము తొమ్మిదవచనము అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా మనమందరము పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే కుదరదు ఏసుక్రీస్తు వారు లేకుండా మనమందరము చనిపోగానే స్వర్గానికి వెళ్ళామంటే కుదరదు ఏసుక్రీస్తు వారు లేకుండా ఇక్కడ వాక్యం చెప్తుంది అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కారు పాపములు జీవించేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు మోసపోకుడి జారుడైనను విగ్రహ ఆరాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు మీలో కొందరు అట్టివారే ఇంటిరి గాని మన ప్రభు అయిన క్రీస్తునామమునను మన దేవుని ఆత్మయందునూ మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడిది రే కాబట్టి మన పాత జీవితంలో ఏసైని మనం నమ్ముకున్నప్పుడు ఏసై రక్తము ద్వారా మనం కడబడక ముందు మనం ఏమయ్యామండి వీటి యొక్క వీళ్ళ బ్యాచ్లో మనం ఉన్నాము విగ్రహార్థికులుగా ఉన్నాము మోసం చేసేవారిగా ఉన్నాము ఆ యొక్క పురుష సమయులుగా ఉన్నాము అనేక రకమైన చెడ్డ కార్యాలు చేసేవారిగా ఉన్నాము అయితే ఎప్పుడైతే మీరు ఏ సైని ప్రభువు గారి రక్షకుడికి అంగీకరించారో మీ పాపాలన్నింటినీ దేవుడు ఎప్పుడైతే తుడిచివేసేశాడు మీరిప్పుడు నీతిమంతులు ఉచితముగా నీతిమంతులు హలి లూయ నీతి మంతుల ప్రార్థనల వైపుకు ఆయన చెవులు యొగి ఆలకిస్తాడు నీతి మంతుల మీద ఆయన దృష్టి నిలుచుచున్నది హె లూయ ఎప్పుడైతే దేవుని దృష్టి నీ మీద ఉంటుందో ఎప్పుడైతే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడో ఖచ్చితంగా నేను స్వస్థపరుస్తాడు ఖచ్చితంగా నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు ఖచ్చితంగా నీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తాడు ఖచ్చితంగా నీకు మంచి ఉద్యోగాన్ని ఇస్తాడు ఖచ్చితంగా నీ వ్యాపారాన్ని బ్లెస్ చేస్తాడు ఎందుకంటే నీ ప్రార్థన వినబడుచున్నది ఏ నామములో నీవు చేసిన ప్రతి ప్రార్థన పరలోకమందున్న ఆ యొక్క దేవునికి వినబడుచున్నది ఆయన ఖచ్చితంగా తన కృపా మహిమైదే శరిములో నీ ప్రతి అవసరతను ఆయన తీరుస్తాడు హలే లూయా కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా అటువంటి మేలుడు దేవుడు మనకి దయచేయాలని మనల్ని ఎంతగానో ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు రక్తము కాచి మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆ యొక్క పరలోకములో ఆయనతో కూడా ఉండే గొప్ప అవకాశాన్ని మనకు దయచేస్తున్నాడు మరి అటువంటి కృపను నిర్లక్ష్యం చేద్దామా అందుకే వాక్యం చెప్పుచున్నది అటువంటి కృపను నిర్లక్ష్యం చేసిన మనం ఎలాగూ తప్పించుకుందాము హలే లూయ ఏ ఉచితముగా కృపిస్తున్నాడు అని చెప్పని నువ్వు దాన్ని అలక్ష్యము చేస్తున్నావా నువ్వు చాలా కోల్పోతావు నా ప్రియ సహోదరి సహోదరుడా కాబట్టి నీ ప్రతి పరిస్థితిని మార్చగలిగేది ఆయన రక్తము మాత్రమే నీ ప్రతి పరిస్థితిని నీ ప్రతి ఇరుకును ఇబ్బందును మార్చగలిగేది ఆ ప్రార్థన మాత్రమే అల్లు లూయా కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఏసు సు నామముల ప్రార్థన చేస్తావో నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఎప్పుడైతే నువ్వు ఏసు సు నామముల ప్రార్థన చేస్తావో నీ ప్రార్థన పరలోకమందు నా యొక్క దేవుని యుద్ధకు చేరి ఉన్నది నామములో నీవు అనేకమైన అద్భుత కార్యములు జరిగించగలవు హళెూ ఏసుక్రీస్తు వారు చెప్పిన మాట నా ఎందు విశ్వాసముచ్చేవాడు నేను చేయవాటి కంటే ఎన్నో గొప్ప కార్యములు చేస్తాడు హళెయ్య కాబట్టి అటువంటి ఏసయ్య పరిశుద్ధాత్మగా ఆయన ఎందు మనం విశ్వాసం ఉంచాం కాబట్టి మన తన ఆత్మను మనలో ఉంచి మనల్ని ఏం చేశాడైనా నువ్వు తన సృష్టిగా మార్చి ఉన్నాడు మన దేహము ఇప్పటివరకు వ్యభిచారములో ఉపయోగపడని దేహము ఇప్పటి వరకు లోక సంబంధమైన వాటిలో ఉపయోగపడని యొక్క దేహములోనికి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు వచ్చి తన ఆత్మ ద్వారా మనలో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు హలే లూయ సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు దినము తన యొక్క వాక్యము ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు హలే లూయ ఇప్పుడు ఈ వాక్యం అంతా నీకు అర్థమైందంటే కారణము నీలో పరిశుద్ధ దేవుడు ఉన్నాడు దేవుని సంగతులు దేవుని ఆత్మకు మాత్రమే తెలుస్తాయి మనుషులకు తెలియవు హెలుయ కాబట్టి ఈ యొక్క సంగతులన్నీ నువ్వు గ్రహించావంటే ఖచ్చితంగా దేవాతి దేవుడి నీలో పనిచేయడం ప్రారంభిస్తున్నాడు కాబట్టి ఇప్పుడే నీ పాపాలు ఒప్పుకో దేవుని సన్నిధులు ఒప్పుకో దేవుడి నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తాడు నీకు ఇంకొక జీవితాన్ని ఇస్తాడు ఖచ్చితంగా నువ్వు మరడానికి దగ్గరగా ఉండవచ్చు నాశనానికి దగ్గరగా ఉండవచ్చు చనిపోవడానికి నువ్వు దగ్గరగా ఉండవచ్చు కాబట్టి అన్ని పరిస్థితులు నాకు అయిపోయిన అనుకోవచ్చు కానీ ఎప్పుడైతే నువ్వు మోకరించి నీలో ఉన్న లోపాల గురించి నీలో ఉన్న పాపాల గురించి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో మారు మనసు పొందుకుని నువ్వు ప్రార్థన చేస్తావో వాటన్నిటిని విడిచిపెడతావో వాటన్నింటినీ ప్రభు ఎదుట ఒప్పుకున్నట్లుగా నేను పాపము చేశానని ధైర్యంగా ఒప్పుకుంటావో ఖచ్చితంగా దేవుడిని అతిక్రమాలన్నింటినీ క్షమిస్తాడు వాక్యం చెప్తుంది కదండి మనము మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతి గనక ఖచ్చితంగా తన రక్తము మన పాపాల నుంచి కడిగి మనల్ని పవిత్రులుగా మారుస్తాడు హలిలుయ అయితే ఇప్పుడు తరం ప్రజలు ఎలాగున్నారంటే అంటే సామెతల గ్రంథము ముప్పై అధ్యాయము పన్నెండవచనము తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము గలదు హలియ ఇప్పుడు జనాలందరూ ఏమంటున్నారండి అంటే మాకు అక్కర్లేదు మా దృష్టికి మేమే శుద్ధులము ఇక్కడ ఏమంటే వాక్యము తమ దృష్టికి తామే శుద్ధులై ఉంటారంట సో ఇప్పుడు ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము లేకుండా మనం శుద్ధులుగా మార్చబడలేము ఇది సత్యము ఇది మీరు ఒప్పుకుని తీరాలి ఎందుకంటే ఇది దేవుని ద్వారా పలుకుబడిన మాట ఏసుక్రీస్తు వారి యొక్క రక్తము లేకుండా మన యొక్క పాపములు అతిక్రమాలు క్షమించబడవు హాలిలు